హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మా సబ్స్క్రైబర్లు అందరూ కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అది అంటే ఇప్పుడు మేము మా మిస్సెస్ గారితో బయటకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, మేము కవర్ సాంగ్ చేస్తున్నాం, కరెక్టే, కాదనట్లేదు. మీరు దానికి చూసి ఆనందపడవచ్చు, అమీవచ్చు. సో ఇంతవరకు ఓకే. కానీ బయట ఏం జరుగుతుందంటే, ఒక పాడెల్లో వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా ప్రయాణం చేసినప్పుడు కానీ మమ్మల్ని చూసి ఏ విధంగా అయిపోతున్నారంటే, సార్ 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 అనుకుని రావడము, మీరు ఏదో తెలి చాలా రెస్పెక్ట్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. అంత రెస్పెక్ట్ అవసరం లేదు, చిన్న జస్ట్ ఫ్రెండ్లీగా ఉండవచ్చు. మేము కూడా మీ ట్రైబల్ వ్యక్తులమే, దాని మరీ అంత సెలబ్రిటీలాగా అయితే ఫీల్ అవ్వద్దు. అయితే ఇంకో విషయం అదే చెప్పాలనుకుంటున్నాము. అయితే దేనికోసం అంటే మేము ఇది చెప్పదలుచుకుంటున్నాం అంటే, చాలామంది చాలా ఇబ్బందిగా ఒకవేళ మేము కనిపించినట్టు పలానా వాళ్ళు కవర్ సాంగ్ చేస్తున్నారు, అదే వరలక్ష్మి గారు అదే కృష్ణ గారు కవర్ సాంగ్ చేస్తున్నారు, ఓకే వీళ్ళు మాట్లాడదాం, ఫ్రీగా మాట్లాడవచ్చు. మేము మాట్లాడకుండా మేము ఉండము, మాట్లాడతాము, మేము కూడా ఫ్రీగానే ఉంటాము, దానికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కాబట్టి మీరు మేము చూసినప్పుడు వచ్చి హాయ్ అన్నయ్య బాగా చేస్తున్నారు అనే అభినందనలు అయితే తెలిపవచ్చండి, ప్రాబ్లం లేదు. అందరికి కూడా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మేము చాలా చోట్ల ఎదుర్కొంటున్నాము, చాలా రెస్పెక్టుతో మా మీద రెస్పెక్టు వెరైటీగా. ఒకప్పుడు నేను కవర్ సాంగ్లు కానీ షార్ట్ వీడియోస్ చేయనప్పుడు ఏ విధంగా అయితే తమ్ముడు హాయ్ అన్న హాయ్ బ్రో అని మాట్లాడేవాళ్ళు తెలిసిన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కూడా మారిపోయి మీ రేంజ్ వేరు, మీరైతే హైలైట్, మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఈ విధంగా పెద్ద పెద్దలు మాట్లాడుతున్నారండి, ఇవేమీ వద్దు, మనం ఇంత ముందు అయితే ఎట్లా ఉన్నామో ఇప్పుడు అట్లాగే ఉందాం. ఓకే ఫ్రెండ్స్, అంటే మా బాధ ఎందుకు ఈ చెప్పాలనుకుంటున్నాం అంటే, మేము మా మిస్సెస్ గారితో బయట వెళ్ళినప్పుడు కానీ మా మిస్సెస్ హాయ్ మేడం అని పిలవడము, మేము ఇలాంటి అంతా తట్టుకోలేకపోతున్నాము. కాబట్టి ఒకసారి మా వరలక్ష్మి కూడా అడిగి చూద్దాం, ఒకసారి చెప్పు మనకి మా సబ్స్క్రైబర్లు కానీ ఆడియన్స్ కానీ ఎలా ఫీల్ అవుతున్నారు, ఒకసారి మన సబ్స్క్రైబర్లు అందరికి తెలియజేయండి. అందరికి నమస్కారం. ఎందుకంటే మేము అందలాగే మేము చేస్తున్నాము, మమ్మల్ని అయితే ఎలా మాట్లాడాలనుకుంటున్నారో అలానే మాట్లాడండి. ఎందుకంటే 10 మందిలో మేము మీలాంటి మనుషులమే మేము కూడా. అంటే మీరు మమ్మల్ని అభిమానిస్తున్నారో లేకపోతే అదే రెస్పెక్ట్ ఇస్తున్నారో తెలియట్లేదు మాకు. అంటే మేము అంత సడన్గా వచ్చి అలా మాట్లాడేసరికి మాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ అన్నమాట. అంటే ఏదో మేము ఇది చేస్తున్నామేమో, అందుకు అలా రెస్పెక్ట్ ఇస్తున్నారేమో అనే ఒక చిన్న ఫీలింగ్ కలుగుతుంది. అంటే మీ వాళ్ళని మీరైతే ఎలా మాట్లాడుతున్నారో మీరు కూడా మమ్మల్ని అలాగే మాట్లాడండి. ఒక్కనో ఒక చెల్లి అనో, అంటే మాకన్నా పెద్దవాళ్ళు అయితే చెల్లి అని పిలవండి, ఒకవేళ మీరు నాకన్నా చిన్నవాళ్ళు అయితే అక్క అని పిలవండి. నేను కూడా కనిపిస్తే తప్పకుండా మిమ్మల్ని గౌరవించడం కానీ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడడం కానీ చేస్తాను. ఎందుకంటే మీరు మేము చేస్తుంటేనే మీరు చూస్తున్నారు, మమ్మల్ని అభిమానిస్తున్నారు. మేము కూడా కాదనట్లేదు, కానీ మరీ అంత అదే కొంచెం మీరు గౌరవించి అన్నీ చేస్తున్నందుకు మీకు అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇస్తున్న రెస్పెక్ట్ గౌరవం మాకు కూడా హ్యాపీగానే ఉంది. కాకపోతే మరీ అంత కాకుండా అదే మీరు ఎలాగైతే మమ్మల్ని ముందు పలకరించేవాళ్ళో అలానే పలకరించాలి, అభినందించాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదండి, ఇప్పుడు ఇది నా ఒక్కరు వల్ల ఇది కాదండి, అండ్ మేమిద్దరు ప్రయాణం చేసినప్పుడు మధ్య మధ్యలో ఎదురయ్యే సంఘటన మేము తెలియజేయాలనుకుంటున్నాం. కాబట్టి ఒకసారి ఫ్రెండ్స్ మీరు కూడా మాకు ఫ్రెండ్లీగా మాట్లాడవచ్చు. అలానే మేము గొప్పవాళ్ళు అయితే కాదు, సాదాసీద సామాన్య వ్యక్తులం అండి మేము. కాబట్టి ఫ్రెండ్లీగా మాట్లాడవచ్చు, హాయ్ అన్న హాయ్ తమ్ముడు ఇట్లా మాట్లాడుకుందాం. అంత రెస్పెక్ట్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే చెప్పదలుచుకున్నాం మేము.
అంత మించి అయితే వేరేదైతే లేదండి. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి, ఎందుకంటే మా మనసులో ఉన్న మాట మేము చెప్పాము. మీ మాటకి ఏదైనా తప్పుగా అనిపించే దయచేసి మమ్మల్ని క్షమించి అన్ని విధాలుగా ఇది అవుతారనేసి కోరుకుంటున్నాము అనంట. ఇదే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ అంటే మా ఉద్దేశం కూడా వేరే అనే ఉద్దేశం, వేరేలాగా అయితే మాట్లాడట్లేదు. కాకపోతే మాకు మధ్య మధ్యలో ఎదురయ్యే సంఘటన గురించి ఈరోజు మేము మాట్లాడాలనిపించింది, మాట్లాడుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మేము ఏమైనా తప్పుగా మాట్లాడాలంటే దగ్గర క్షమించుతారని మేమంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఉంటాము.